బాబు రమేష్ గుడికి వెళ్తున్నావా? అవునమ్మా. దివ్య పెళ్లి విషయం ఆలోచించావా? డాడీ, నాకు అర్జెంటుగా బుల్లెట్ కావాలి. బుల్లెటా? అది నీకొద్దమ్మా, అది కుర్రాళ్ల బండి. డాడీ, నేను అడిగేది రివాల్వర్ లో బుల్లెట్. నీకెందుకే దివ్య? నేను వాడిని విడిచిపెట్టన్నానమ్మా. వాడిని రివాల్వర్ తో చంపేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకో. విన్నావుగా, నీళ్లు బాగా మరగబెట్టి. ఏం జరిగింది చెప్పు. వాడేమో నన్ను అందరి ముందు అవమానం చేశాడు. అవమానం అంటే? అందరి ముందు నన్ను గట్టిగా పట్టుకుని 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 ఏం చేశాడు? ఏమి చేయలేదు. అమ్మో, ఇది చాలా అవమానం. నువ్వు ఆగరా, అమ్మాయిని చెప్పని. హలో అంకుల్. హలో హలో అర్షద్, బాగున్నావా? అరే, ఆరోగ్యం ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్. మరి ఆ పెదాలు చెరుగ్గానుగలు వేసినట్టు అలా నలిగిపోయాయేమిటి? అది బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను అన్నట్టు. మీ డాడీ ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్. ఐ సీ, గుడ్ గుడ్, వెరీ గుడ్. నేను అలా గుడికి వెళ్ళి వస్తాను. రాయుడు గారు వచ్చారు, రాయుడు గారు వచ్చారు. సరే, సమ్మర్ లేకపోతే మాలంటలో బతుకులు ఏమైపోవాలా? అంత మాట అనకండి అన్నయ్య గారు, నేను మీకంటే పరమ బీద భికారిగాన్ని అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు నాకు ఎంత డబ్బిచ్చాడో నాకే తెలియదు, కానీ పెద్దది నాకు రెండే చేతులిచ్చాడండి. అదే భగవంతుడు నాకు ఐదారు చేతులిచ్చుంటే మనస్ఫూర్తిగా నా ఆస్తినంతా మీకందరికీ దానం చేసి ఉండేవాడిని. ఏమిటో, దేనికైనా ప్రాప్తం ఉండాలి. ఆ పుణ్యాత్ముడికి అన్ని ఉండి కూడా మనలాంటి పేదల మీద ఎంత ప్రేమ, ఎంత దయ. అమ్మా, నాకు నువ్వు ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు అన్ని ప్రసాదించావు, కానీ ఇది నీకు న్యాయమా చెప్పు? ప్రతిరోజు నీ గుమ్మం ముందు ముష్టివాడిలా నిలబడుతున్నానే, గుండెలు బద్దలయ్యేట్టుగా మొర పెట్టుకుంటున్నానే. అమ్మా, నేను నిన్నేమన్నా మళ్ళడిగానా, మాన్యాలు అడిగానా? నాకు ఉన్నది కూడా వద్దు అని అందరికి దానం చేస్తున్నానే. నట్లింటూ కలకల కలకలలాడుతూ తిరిగే కోడల్ని ప్రసాదించమన్నాను. కట్ట కానుకలు కూడా వద్దు 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 అని అందరికి చెబుతూనే ఉన్నాను కదా తల్లి. ఆ లక్ష్మీదేవి లాంటి కోడల్ని నాకు ప్రసాదించు తల్లి. అమ్మా, సారీ సార్, టైర్ పంచర్ అయింది సార్. డామ్ ఇట్, స్పేర్ టైర్ లేదా? ఇది కూడా పంచర్ అయింది సార్. ఓ మై గాడ్. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళాలి ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, మీ కార్ ఏదో కొంచెం ట్రబుల్ ఇచ్చినట్టుంది. ఇప్పుడు డోంట్ మైండ్, నా కార్ లో డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ, నేను చూసుకుంటాను. నాకు ఇందులో శ్రమ ఉందండి? మోసేది కారే కదా, పైగా అర్జెంట్ పని ఉందంటున్నారు. ప్లీజ్ పిల్లి, ఇడ్లీ వడ మిరపకాయ బజ్జీలు మొత్తం పార్సల్ చేసే పొట్ట పగిలిపోవాలి. అలాగే తీసుకో. ఏట్రా, 100 రూపాయలు తెచ్చావు, ఎక్కడైనా జేబు కొట్టావా? నీ తల జేబు కొట్టాను. వారని అవ్వ, నీ కోపం కూడాను. రే, ఈ నోటి చల్లదు. ఒకేపు తెల్లకాయతో, ఒకే బతుకాయతో. ఇంకోసారి వచ్చావంటే పోలీసులు పట్టుతా. ఎలా మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నట్టుంది. దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు మిమ్మల్ని. అవునండి, ఆ పేదవాళ్ళకి నా పైన అభిమానం అటువంటిది. కాకపోతే వారానికి 5-10 లక్షలు దానం చేసినంత మాత్రంతో దేవుణ్ణి అయిపోతానని చెప్పండి. డ్రైవర్, కార్ స్పీడ్ గా పోని, అయ్యగారికి అర్జెంట్ గా మీటింగ్ ఉంది. ఇంతకు ముందెప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఏం బిజినెస్ చేస్తున్నారు? బిజినెస్ అప్పాడా, పేదలండి. 5-10 బట్టల మిల్లు ఉన్నాయి. సింగపూర్ లో షిప్పింగ్ కార్పొరేషన్, ఒక చిన్న ఎయిర్ టాక్సీ, అమెరికా జపాన్ లో చిన్న చిన్న కార్ల ఫ్యాక్టరీలు. బండి నడిచిపోతుంది. బండి నడిచిపోతుందా? అలా తమాషాగా మాట్లాడతారే. ఈరోజు సాయంకాలం మీ ప్రోగ్రామ్ ఏంటి? వేరే ప్రోగ్రామ్ ఏం లేదండి. పార్క్ హోటల్లో డిన్నర్. ఓకే, లాంగ్ లివ్ అవర్ ఫ్రెండ్షిప్ రాయ్ గారు. ఏమిటిది, ఇతను చాలా కరెక్ట్ అయిన మనిషే. తనతో టైం అంటే టైమే. ఇవాళ ఎందుకు ఆలస్యమైందబ్బా? అదిగో వస్తున్నారు.
చెప్పిన డైలాగులు నీకు గుర్తున్నాయి కదా? అదేడుతున్నాను. అలాగే అలాగే. అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం పంతులు? నన్ను అర్థం చేసుకోవా? నన్ను గాడిద కిందను కకృతి వదకుందని చమ్మకడతావా? బాబా రైడ్ గారు, ఏమిటి సమస్య? చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు. కనిపించక ఏం చేయమంటారు గుప్తా గారు? ఈ పంతులకి ఎన్నిసార్లు చెప్పానండి, ఎన్నిసార్లు చెప్పాను. కేవలం గుణవంతురాలైన కొడలే కావాలి, కట్టుకుడలతో వచ్చినా పర్వాలేదు, కట్న కానుకలు అక్కర్లేదు అని. మరి ఇప్పుడు ఎవరో కోటేశ్వరుడు కూతురిని తీసుకొస్తున్నాడండి, అంటే ఆ కొడుకుని డబ్బుతో కొనాలని కదా? అయ్యా, డబ్బుతో గుణం గౌరవం కొనగలంటండి? రైడ్ గారు, మీరేమీ అనుకోనంటే నాదో చిన్న సలహా. చెప్పండి గుప్తా గారు. అనుకోవటం ఏమిటి? అది మీ జన్మ హక్కు. మీకు కావలసిన లక్షణాలతో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఎవరండి 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 గుప్తా గారు? దయచేసి చెప్పండి, సత్యదాకా మీ మేలు మర్చిపోను. ఈ అభాగ్యుడి కూతురు. మీ అమ్మాయా? రైడ్ గారు మాట్లాడరే, ఇది నా ఆలోచనే. అంత బలవంతం లేదు, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. గుప్తా గారు, ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఉన్న స్నేహం కట్. బాయ్. మనం విజయంకులం కాబోతున్నాం కాబట్టి. మీరు భలే తమాషా చేస్తున్నారు చూడండి. ఇదేనండి పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే. పంతులు వెంటనే జాతకాలు చూసేసా? జాతకాలు కలిశాయంటే అన్ని అన్ని. అయ్యా, దొరికింది దొరికింది మహాజాతకం. మహాప్రభు, ఇలాంటి అపూర్వ జాతకాలు శ్రీరాముడికి సీతమ్మ వారికి కలిశాయి, నాకు మా ఆవిడకు కలిశాయి. ఇప్పుడు ప్రశాంత బాబుకి దివ్యమ్మకి కలిశాయి.